రైతులంటే ఎంత అభిమానం ఉందో చాటుకునే విధంగా ఈరోజు కౌలు రైతులకు కూడా అన్ని ఇన్సెంటివ్స్ అందేలాగా ఈరోజు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ 14 ఏళ్ల మీ ముఖ్యమంత్రి పరిపాలనలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరెందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అమ్మ ఒడి పథకం, ఈరోజు అమ్మ ఒడి పథకం ద్వారాగా దాదాపు 50 లక్షల మంది తల్లులకి ఈరోజు బెనిఫిట్ అవ్వబోతుంది. ప్రతి తల్లి కూడా పిల్లల్ని చదివించలేక ఈరోజు కూలి పనులు తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి తల్లికి కూడా ఒక అన్నలాగా నేనున్నాను అని చెప్పి జగనన్న అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ప్రతి తల్లికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి ప్రతి బిడ్డని కూడా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని ఒక అన్నలాగా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ముందు. ఆ హామీని నెరవేర్చే దిశగా ఈరోజు జనవరి 26 నుంచి ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిన ఈరోజు మీరు విమర్శించేదని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో ఆర్టీసీ కార్మికులు కానీ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ కల ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయడం అన్నది. మీ దగ్గరికి ఆర్టీసీ వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళని గసురుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అన్నారు ఇది సాధ్యం కాదు ప్రభుత్వానికి భారం అన్నారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే దిశగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు కేబినెట్లో. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ ప్రతి బెనిఫిట్ కూడా వీళ్ళందరికీ కూడా చెందే విధంగా ఇటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎవ్వరూ కూడా ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాము 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునేటువంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలను మీ అనుభవం ఉంది కాబట్టి మీరు హర్షించాలి. అది మాని మీరు తీసుకోలేదు కాబట్టి ఎవరొచ్చినా తీసుకోకూడదు అన్న చందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేటువంటి ప్రకటనలకి ఎక్కడ ప్రజలందరూ మిమ్మల్ని చేదరించి ఇప్పటికే చేదరించి 123 సీట్ల నుంచి 23 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా ఎక్కడ చేదరించి భవిష్యత్తులో కూడా మీకు ఎక్కడ ఇక్కడ భవిష్యత్తు ఉండదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాగా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోతాడు చిరస్థాయిగా అని చెప్పి కుళ్ళుతోటి అసూయతోటి ఈరోజు మీరు బురద జల్లుతున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా ఈరోజు అందరూ హర్షించే విధంగా విశ్లేషకులు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిర్ణయాలని ఈరోజు హర్షించే విధంగా ఉన్నాయి.